ప్రైస్త ప్రభునామమున అందరికీ వందనాలు అంశము ఒంటే సూది బెజ్జములో దూరుట సులభమా మార్కుసు వార్త అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము ప్రియమైన దేవుని వార్లారా ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రీతిగా ఒక సందర్భాన్ని ఆధారం చేసుకొని మాట్లాడినట్లుగా మనకు దేవుని వాక్యము అర్థమవుతుంది ఏ సందర్భాన్ని ఆయన ఆధారం చేసుకున్నాడు అని మనం ఇక్కడ ఆలోచించినట్లయితే మార్కు సువార్త పదో అధ్యాయము పదిహేడవ వచ్చినము నుంచి మనం చదువుదాం ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు సద్బోధకుడ నిత్య జీవమునకు నేనేమి చేయుదనని ఆయనను అడిగాను ప్రిలరా ఒక ధనవంతుడు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ప్రభువారితో మాట్లాడిన మాట చాలా చక్కటి మాట అతని కోరిక చాలా శ్రేష్టమైనది అతడు ఏమి పొందాలని దేవుని దగ్గరికి వచ్చాడో మనకిక్కడ చాలా స్పష్టముగా అర్థమవుతుంది ఈ దినాల్లో ఈ వ్యక్తిని పోలి ఇలాంటి ప్రార్థన చేసేవారు మనకి అరుదుగా కనపడతారు నిత్య జీవమునకు వారసుడుగా ఉండాలన్నది ఆ వ్యక్తి యొక్క కోరిక అవును ప్రియులారా అయితే ఇక్కడ ఆ అడిగే విధానములో ప్రభువారితో ఆ యవనుడు మాట్లాడే మాట సద్బోధకుడా లేక సత్పురుషుడా అని సంబోధిస్తున్నాడు అందుకే ప్రభు అంటున్నాడు ఇక్కడ నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే కాని మరి ఎవడును సత్పురుషుడు కాడు ఎందుకు ప్రభువారిలాగా చెప్పాడు అని అంటే దేవుని వారలారా ఈ భూమి మీద మనిషిగా పుట్టినవాడు ఏ ఒక్కడు కూడా సత్పురుషుడు కాలేడు ఏ వ్యక్తిలో కూడా మంచి లక్షణాలు కనపడవు అది దేవునికి ఒక్కనికే సాధ్యము ఈ యవనస్తుడు వచ్చి ఈ ధనవంతుడు వచ్చి యేసు ప్రభువారిని భూసంబంధమైన ఒక మనిషిగానే చూస్తున్నాడు అందుకే ప్రభువు నేను భూసంబంధమైన మనిషిని కాను బాబు నేను భూసంబంధమైన మనిషినే అయితే మనిషి ఏ ఒక్కడు కూడా సత్పురుషుడుగా ఉండనేరడు అది దేవునికే ఆ పదము వర్తిస్తుంది అని అతనికి సమాధానమిచ్చినట్లుగా మనం ఇక్కడ గ్రహించాలి అవును ప్రియులారా ప్రభువారు అంటున్నాడు ఆ మాట చెప్పి నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగలింపవద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పను అంటే ఆ వ్యక్తి తనకు తెలిసిన వాటిని గురించే ప్రభువుని ప్రశ్నించుచున్నట్లుగా ప్రభుకు అర్థమైపోయింది కావాలనే వచ్చాడు దీనినే మనము మన భాషలో చెప్పాలంటే ఆత్మీయ గర్వము అని చెప్పాలి ఎవరైతే దేవుని కొరకు కొన్ని గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారో వారు తమను తామే హెచ్చించుకుంటూ ఉంటారు దీనినే ఆత్మీయ గర్వము అని కూడా మనము చెప్పక తప్పదు అవును ప్రియులారా ఎప్పుడైతే ప్రభువారు నువ్వు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఈ ఆజ్ఞలను నువ్వు పాటించు బాబు అని చెప్పాడు అప్పుడు ఈ వ్యక్తి ఏమంటున్నాడు ఇరవై వచ్చిన చదవండి మార్కు శువార్త పది ఇరవై చదివితే దేవుని వారులారా అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటినని చెప్పాను చూడండి వ్యక్తి చిన్న వయసు నుంచి చాలా మంచివాడు బాల్యము నుంచి అంటే దేవుని బిడ్డలారా తను మైండ్ మెచ్యూరిటీ అయినప్పటి నుంచి మంచి చెడు అనేవి తనకి అర్థమైనప్పటి నుంచి కూడా భక్తి పరుడుగా ఉన్నాడు చాలా మంచి వ్యక్తి అని చెప్పవచ్చు అయితే ప్రియమైన వార్లారా ఆ వ్యక్తి ఆ మాట చెప్పగానే ప్రభు అంటున్నాడు ఇరవై ఒకటో వచ్చినములో యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి నీకు ఒకటి కొదవగానున్నది అన్నాడు అవును ప్రియులారా యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ ఆ వ్యక్తి పాటిస్తూనే ఉన్నాడు అయితే ప్రభు అంటున్నాడు నీకు ఒకటి కొదవగా ఉన్నది అన్నాడు అవును ఈ లోకములో మన జీవితములో మనము భక్తిలో కలిగి ఉన్న కార్యాలన్నిటినీ మనమెరుగుదం కానీ మనకు తెలియనివి ఏదో ఒకటి దేవుని దగ్గర ఉంటుంది దేవుని బిడ్డలారా దాని పేరే అవిధేయత ఈ అవిధేయత అనేది మనం గుర్తించం ఈ వ్యక్తిలో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కానీ ఒక అవిధేయత అనేది ఇక్కడ మనకి కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది ఏమిటి అవిధేయత అంటే ప్రభు చెప్తున్నాడు ఆ కొదవ ఏమిటి అని అంటే నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను అంటే ఈ వ్యక్తి ఏం కోరాడు నిత్య జీవం నిత్యము బ్రతికుండటానికి నిత్యత్వాన్ని గుర్చిన ప్రణాళికల్లో ఉండాలన్నది ఆ వ్యక్తి యొక్క కోరిక ఆ వ్యక్తి యొక్క ప్రార్థన ప్రభు చెప్తున్నాడు నీకు కలిగినదంతా కూడా అమ్మి బేదలకివ్వు అప్పుడు నీవు కోరినటువంటి ఆ నిత్య రాజ్యములో ఇక్కడ నీవు పోగొట్టుకున్న ధనము కూడా అక్కడ నువ్వు పొందుతావు బాబు అని చక్కటి వివరణ చెప్పాడు ఇప్పుడు ఇరవై రెండో వచ్చిన మీరు చదివితే అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు మొఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను ప్రిమైన వారి అతడు అతడు దేనికొచ్చాడు ప్రభువారి దగ్గరికి అని అంటే ప్రభు అతనిని మెచ్చుకోవాలని తన్ను తానుగా గొప్పగా ఎంచుకొని ఆత్మీయ గర్వముతో ప్రభు దగ్గరకు వచ్చాడు అందరి హృదయాలను ఎరిగినవాడు మన ప్రభు అయిన వారు అతనిలో ఉన్న లోపాన్ని చూపించినప్పుడు అతను కోరిక మంచిదే కానీ ఆ కోరిక ప్రకారం జీవించాలంటే ప్రభు చెప్పినట్లుగా చేస్తే ఎంత బాగుండేదో కానీ ఆ వ్యక్తి ఆస్తి మీదే భూ భూసంబంధమైన ఆస్తి ఒక దినాన దానిని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే కదా ఆ వ్యక్తి అంత దూరము గ్రహింపు లేనివాడుగా ఆ వ్యక్తి ప్రభు చెప్పిన మాటను సమ్మతించకుండగా దుఃఖపడుతూ వ్యసనపడుతూ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు అప్పుడు ఈ మాట చెప్తున్నాడు ప్రభువారు మార్కుశ వార్త పది ఇరవై ఐదులో ఆయన శిష్యులతో ఈ మాట చెప్తున్నాడు ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము ప్రియమైన దేవుని బిడ్డలారా ఒంటె సూది బెజ్జములో ఎలా దూరుతుంది ఈ ధనవంతుడంటే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ప్రభు మాటను తిరస్కరించడం ద్వారా అని మనకు అర్థమవుతుంది మరి ఒంటె సూది బెజ్జములో ఎలా దూరుతుందండి ఒంటె ఎంత గొప్పది సూది బెజ్జం అనేది దేవుని వారిలారా కొంతమందికి కళ్ళజోడు ఉన్నా కూడా దారం ఎక్కించలేనంత అతి చిన్నది అది మనము భూతద్దములో చూస్తే కానీ కనపడదు అలాంటి ఆ చిన్న బెజ్జములో చీమ కూడా దూరలేనంత ఆ చిన్న బెజ్జములు వంటి ఎలా దూరుతుంది ఆలోచించండి ఇక్కడ అంటే ఈ సందర్భాన్ని మనము ప్రభువారు ఎక్కడ మాట్లాడాడో ఆ ప్రదేశంలోనికి మనం వెళ్ళాలి ఏ ప్రాంతాన్ని ప్రభువారు ఆధారం చేసుకొని బోధించాడో ఆ ప్రాంతపు యొక్క ఆ నియమాలను గురించి మనం తెలుసుకోవాల ఇస్రాయేల్ దేశంలో ఒక పద్ధతి ఉంది దేవుని బిడ్డలారా ఏమిటి ఆ పద్ధతి అని అంటే వారు ఉన్నటువంటి ఆ నివాస స్థలము చుట్టూ కూడా వేస్తూ ఉంటారు ప్రిలరా ఇస్రాయేల్ దేశములో ఎరుషులేము చుట్టూ కూడా ప్రహారీ ఉంటుంది ఈ ప్రహారీ అనేది దేవుని బిడ్డలారా ఒకే ద్వారం ఉంటుంది ఒకే ద్వారం ఉంటుంది ఆ ప్రాంతపు వారు అందరూ కూడా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక సమయము నిర్ణయించబడింది ఆ సమయానికి వాళ్ళు బయటికి పోయిన వాళ్ళందరూ కూడా వారి గాడిదలు కానీ గొర్రెలు కానీ వంటలు కానీ మనుషులు కానీ ఆ సమయానికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తరువాత ఆ ద్వారము మూయబడింది దేవుని బిడ్డలారా ఆ ద్వారము మూయబడినప్పుడు ఎవరైనా పొరపాటున వెనకబడిపోయారనుకోండి ఆ వెనకబడిపోయిన వారు ఏం చేయాలి అంటే లోపలికి వెళ్ళటానికి ఆ పెద్ద ద్వారానికి దాని పక్కనే ఒక చిన్న ద్వారం ఉంటుంది దాని పేరే సూది బెజ్జం అంటారు ఇస్రాయేలీలు ఆ సూది బెజ్జములోనికి ఇప్పుడు ఈ యజమానుడు ఏం చేస్తారంటే తన ఒంటిని ఏదో ఒక విధంగా ఆ చిన్న బెజ్జములోనికి దాన్ని తలబెట్టి ఆ తర్వాత అటు ఇటు అటు ఇటు తిప్పి ఏదో ఒక రీతిగా ఆయన వెలపడి నుంచి లోపలికి ఆ ద్వారము గుండగా ఆ వంటితో సహా వెళ్ళిపోవటానికి ఆ సన్న బెజ్జం ఉంటుంది దాని పేరే సూది బెజ్జం మన భాషలో చెప్పాలంటే పాఠశాలలకి ఒక పెద్ద గేటు ఉంటుంది పిల్లలు వెళ్ళటానికి మెయిన్ గేటుకి లాక్ చేసేసి తాళామేసి పక్కనే ఒక చిన్న గేటు ఓపెన్ చేసుకొని మనం దూకి వెళుతూ ఉంటాం ఆ మాదిరిగానే ఇస్రాయల్ దేశంలో అలాంటి చిన్న గేటుని సూది బెజ్జం అంటారు అర్థమైందండి ఆ సూది బెజ్జములోకైనా ఆ ఇస్రాయేలీయుడు ఆ ఒంటిని ఏదో ఒక రీతిగా లోపలకు తీసుకొని వెళ్ళటము సులభమే కానీ ఇదిగో ఈ వెనక్కపోయిన ధనవంతుడు మాత్రము పరలోక రాజ్యంలో ప్రవేశించుట సులభము కాదు అనేది యేసు వారి ఇక్కడ తేటగా తెలియజేస్తున్నాడు ఈ లోక సంబంధమైనటువంటి ధనవంతులు ధనాన్ని ఆశించి దేవుని వాక్యాన్ని తృణీకరించే వారికి వారు ఎంత గొప్పవారైనా ఎంత నియమములో ఉన్నా భక్తిలో ఉన్నా దేవుని విషయాల్లో తప్పిపోయేటటువంటి వారికి పరలోక రాజ్యము లేదు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రార్థన మీకు స్తోత్రాలు లోక సంబంధమైన ధనాన్ని మేము సంపాదించుకుని మీ మాటల ఎందు మేము నిలకడగా జీవించకపోతే మేము పరలోక రాజ్యానికి స్వతంత్రించుకోలేమని మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు ఆ ధనవంతుడి వలె మేము వ్యసనపడేటటువంటి వారి మీగా కాక మీ వాక్యములను మేము అర్థం చేసుకొని గైకొని మీ రాజ్యాన్ని స్వతంత్రించుకునేటానికి సహాయం చేయమని యేసుప్రభువారి పేరట ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్